సో ఇదే ముఖ్యమంత్రి ఈ రిజర్వాయర్ ఓపెనింగ్ టైంలో ఈ రిజర్వాయర్ శంకుస్థాపన టైంలో వచ్చిండు. వచ్చి ఇక ఆయన మాటలు మామూలు మాటలు కాదు. ఇక ఇంటికి ఇంటికో ఉద్యోగం అన్న మాట ఈడన్నదే. ఇంటికో ఉద్యోగం ఇస్తా, అవసరమైతే రెండిస్తా, రూపాయికి ఐదు రూపాయలు ఇస్తా అని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. ఉన్నదా వీడియో? ఏడా రూపాయికి ఐదు రూపాయలు ఇస్తా, మీరేం బాధపడే అక్కర్లేదు. ఒక్క రూపాయి అంటే ఐదు రూపాయలు ఇస్తాం, కానీ మిమ్మల్ని కాపులా పెట్టుకుంటాం. ఎవరు దొరికితే భూములు కూడా కొనిస్తాం, లేదా మీరు ఎక్కడ కొనుక్కుంటాం మా ఇష్టం సార్ అంటే మీకు రెండంతల ధర వచ్చేటువంటి మీరు అలకగా భూమి కొనుక్కునేటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మనం ఇంట్లో ఒక్కలకు ఇస్తాం ఉద్యోగం. ఒకవేళ ఇద్దరు కనుక అర్హులు ఉంటే ఇద్దరు జై కేసీఆర్ జై తెలంగాణ అని పాపం జై టిఆర్ఎస్ అని అంటుండే. ఏం దుర్మార్గం ఇది? ఇలా ఉసురు తగలదా అండి? ఇలా ఉసురు తగలదా? ఏం మాటలు ఇవి? నువ్వు చెప్పిన మాటలకి నువ్వు చేస్తున్న చేతలకి ఏమైనా పొంతనుందా? ఇంటికో ఉద్యోగం అవసరమైతే రెండు ఉద్యోగాలు కడుపులో పెట్టుకుంటా, కడుపులో పెట్టుకున్నాడు కాదు కాళ్ళ కిందేసి తొక్కుతున్నావు, కాళ్ళ కిందేసి తొక్కుతున్నావు వీళ్ళని. ఇది కేసీఆర్ మాట్లాడింది. ఇక మస్తుగా ఉన్నది ఆయన ఆయన మాటలు. ఇప్పుడు ఇది ఏమనాలి వీటిని? ఇది మోసం కాదా? దళితులకు 3 ఎకరాల భూమి అని ఉన్న దళితుల దగ్గర ఉన్న ఈ భూములు గుంజుకున్నావు. ఎంతోమంది గిరిజన రైతుల పోడు భూములు గుంజుకున్నావు, అసైన్డ్ భూములు గుంజుకున్నావు. ఎందుకు వేయాలి మునుగోడు ప్రజలని కోటు? ఇప్పుడు ఇవాళ వందలాది బండ్లు పోతా ఉన్నాయి చెండూరుకి ఆయన నామినేషన్ వేస్తందుకు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి. ఎందుకు ఓటయ్యాలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. చెప్పు తీసుకొని కొడతా అన్న మంత్రి జగదీష్ రెడ్డి అదే చెప్పు ఈ రైతులు చూపిస్తే నీ పరిస్థితి ఆ రోజున ఏమై ఉండేది? ఇవాళ రా మరి వీళ్ళ ఊరికి, వీళ్ళు చెప్పులు చూపిస్తారా లేకపోతే మీకు ఓట్లే వేస్తారా? డిసైడ్ చేసుకోండి. ఇంకెవరన్నా మాట్లాడతారా? క్లోజ్ చేద్దామా? చెప్పనా? నా పేరు శ్రీను, సిరిపెంగి శ్రీను, రాంరెడ్డిపల్లి. మాదిగా మాకు దళితులకు మరి ఇంతకుముందు మా తాతలు ముత్తాతలు కొట్టిన భూమి 5 ఎకరాల 14 గుంటల భూమి మరి నెంబర్ కూడా వచ్చింది, అలర్ట్ అయ్యింది. దానికి ఇస్తాను కూడా ఒక రూపాయి కూడా చెందలేదు. మాకు వచ్చిన రూపాయి కూడా ఒక రూపాయి రాలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడిపోయినా, ఆర్డీఓ ఆఫీస్ కాడిపోయినా, మరి మీ భూమి కాడికి వస్తామని చెప్పి మట్టి తీరు మొత్తం చుట్టలో ఏం లేదు. రూపాయి కూడా ఇప్పటికి దాకా చెందలే, ఈయన ఒక్క రూపాయి రాలే. మళ్ళీ మా కోళ్ళు కూడా ఇప్పుడు భూమిలో పోయినాయి 400 ఎకరాల దాకా. రామరెడ్డిపల్లి కానీ ఈ ఊరు కానీ చువన్నగూడెం కానీ వీళ్ళకు వాళ్ళకు కూడా ఇస్తానని కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ఆర్ఎండ్బి ఇస్తాను కూడా ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము. దళితులకు కూడా భూమి పోయిన వాళ్ళు కూడా ఎకరంకు 2 ఎకరాలు కూడా ఎంత ఎకరం ఉండని 2 ఎకరాలు పోయి వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పిండు. అది కూడా అన్ని మాయ మాటలు చెప్పిండు, కానీ ఒక్క రూపాయి కూడా మాకు చెందలే. మాట్లాడదాం ఇంకా. మీరేం చేస్తుంటారు? మీరు 2 ఎకరాలు పోయింది? నాది కుదాబాకాశపల్లి, 2 ఎకరాల భూమి పోయింది. 12/6/2017 నాడు చర్లగూడెం శంకుస్థాపన ఫైలాను శంకుస్థాపన రోజు కేసీఆర్ ఏమని చెప్పిండు, ఒక ఇంత ఇస్తే, ఒక ఇంత పోతే 5 ఇంతలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం కాదు, చదువుకున్న వాళ్ళు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా, మీరు ఏం బాధపడకండి, మాకు సహకరించండి, ప్రాజెక్టుకు భూములు ఇవ్వండి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఓటు వేయాలి, ఓటు వేస్తారా? ఏం చేస్తారు మీరు? మేము రేపు పెద్ద ఎత్తున రైతులం, నామినేషన్లు వేయడానికి రేపు 14/14 మొత్తం బాగా బైక్ ర్యాలీతోటి పెద్ద ఎత్తున రేపు నామినేషన్లు వేయనీకు బయలుదేరుతున్నాం. ఎట్లా ఎదుర్కొంటారు కేసీఆర్ బలాన్ని, బలగాన్ని, పైసలని? మా రైతులతోటే, ఓటుతోటే. మా దగ్గర ఒక ఆయుధం, ఒక అస్త్రం అనేది ఉంది. ఆ ఆయుధంతో మేము కేసీఆర్ని ఎట్లా ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాము. మేము ఆ ఆయుధంతో కేసీఆర్ని ఓడగొట్టి మునుగోడులో రైతులు అనేది ఏంది చూపిస్తాం మేము. మునుగోడు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? కేసీఆర్ ఓటేయమంటున్నారా వద్దంటున్నారా? కేసీఆర్ గారు రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ ఏదైతే ఉందో అది నెరవేర్చి నీ సత్తా ఏందో చూపించండి. లేకుంటే ఏదో మాయమాటలు చెప్పి 4 మాటలు చెప్తే మేము నామినేషన్ లేసి మేము రైతులకు మా రైతులకు ఓట్లేయమని మునుగోడు ప్రజలని రైతులని మొత్తం రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. రైతులకు ఓట్లేయమని అడుగుతున్నాం, కేసీఆర్కు ఓటేయొద్దనే చెప్తున్నాం.